సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మన ఇప్పుడు ఉన్న ప్రదేశం ఏదైతే ఇక్కడ చూసారో, ఇక్కడ చెట్లు కొట్టేసి ఉన్నారు చూడండి. చెట్లు మొత్తం ఏదైతే ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయి అన్ని కొట్టేశారు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే జేసీబీ అయితే ఇక్కడ వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి చెప్పుకోవాలి. అమరావతి ఊపిరి పీల్చుకున్న నినాదంతో ఇదంతా మనం బ్యాక్ సైడ్ చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయి, విజువల్స్ అన్ని మంత్రుల కోసం కేటాయించిన స్థలము అండ్ మంత్రుల కోసం కేటాయించిన బిల్డింగ్స్ ఇవన్నీ. జగన్ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అయ్యారో ఇక్కడ అంతా పిచ్చి చెట్లు మొలిసినాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రతిది ఇక్కడ జేసీబీలు తీసుకొచ్చి ఏదైతే ఇంకా పనులు అయితే మొదలు పెడుతున్నారో అమరావతిలో ప్రతి ఒక్క పని స్టార్ట్ అవుతుంది రాజధానికి. ఇది ఒక మంచి శుభ పరిణామం చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇవన్నీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బిల్డింగ్స్ ఏదైతే 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బిల్డింగ్స్ రూపురేఖలన్నీ ఈ విధంగా ఆగిపోయినాయి. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగిపోయింది. ఇదంతా మంత్రుల కోసం కేటాయించిన బిల్డింగ్స్, మంత్రుల కోసం కేటాయించిన స్థలాలు ఇవన్నీ. ఈ రోజు చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ మొత్తం పనులన్నీ మళ్ళీ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూస్తున్నాము జేసీబీలు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే పిచ్చి చెట్లు ఉన్నాయో, ఏదైతే పిచ్చిగా మొలిసిన మొక్కలు ఏవైతే ఉన్నాయో అన్ని శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే జేసీబీలు ఇక్కడ వచ్చి ఈ స్థలాన్ని అంత శుభ్రం చేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రులు కూడా మంత్రుల భవనాలు ఏవైతే ఇంతకుముందు చంద్రబాబు కలలు కన్నారో ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మరలా రాబోతున్నవి. అండ్ మరలా ఇక్కడ మంత్రులు అంతా ఇక్కడ ఉండబోతున్నారు, పోలీస్ పహారా ఉండబోతుంది. మంత్రుల కోసం కేటాయించిన ఈ భవనాలు మరలా ప్రజల సందడితో నిండిబోతున్నాయి, పోలీస్ పహారాలు ఉండబోతున్నాయి, జన సంచారం ఇక్కడ రాబోతుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు జేసీబీలు చూసినా ఇవన్నీ రీసెంట్ గా జరిగినవి. ఇక్కడ అంతా చూస్తున్నట్టయితే రీసెంట్ గా ఇక్కడ మీరు చూస్తున్నట్టు పిచ్చి చెట్లు కూడా ఏవైతే ఉన్నాయో, ఈ పిచ్చి చెట్లు ఏవైతే ఉన్నాయో చూడండి, ఇవంతా రీసెంట్ గానే జరిగింది. ఎప్పుడైతే 4వ తారీఖున ప్రజల తీర్పు ఏదైతే వచ్చిందో చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి ఏదైతే, దాని తర్వాత అమరావతిలో పనులన్నీ ఊపందుకున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టు ప్రతి ఒక్క స్థలాన్ని ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా శుభ్రం చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ మంత్రుల కోసం కేటాయించిన భవనాల దగ్గర ఉన్నాం మనం. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వద్దాము, దీని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి, దీన్ని ఎలా ఏ విధంగా చంద్రబాబు గారు డెవలప్ చేశారు అనేది కూడా మనం చూస్తున్నాము. అయితే మన బ్యాక్ సైడ్ ఏవైతే పిల్లర్ స్థాయిలోనే ఆగిపోయిన బిల్డింగ్ చూడండి మీరు, రాడ్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ మన పైన చూసినట్లయితే రాడ్లు కూడా ఏవైతే వేసారు, కాంక్రీట్ లో ఏవైతే వేసినారు ఉన్నారో అవన్నీ కూడా తుప్పు పట్టి స్టేజ్ కి వచ్చేసినాయి. అండ్ మరలా ఇక్కడ అంతా ప్రజల కోసం ప్రజల సమస్యలు వినడానికి ఇక్కడ జనాలు రాబోతున్నారు, ఎమ్మెల్యేలు రాబోతున్నారు, మినిస్టర్లు అయిన ప్రతి ఒక్కరు ఉండబోయే ప్రదేశం. ఇక్కడ చూసినట్లయితే జేసీబీతో ప్రతిది సరళం చేశారు. ఏదైతే పిచ్చి మొక్కలు ఉన్నాయో, ఏదైతే ఇంత ముందు చెట్లు పుట్టలతో ఏదైతే ఉండొచ్చిందో, మనుషులు రాలేని ప్రదేశాల్లో లాగా ఏదైతే ఒక భయానక వాతావరణం ఎక్కడైతే ఉందో ఈ రోజు ఇక్కడ అంతా ప్లాట్ అంతా చేశారు. ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలన్నీ రిమూవ్ చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ మంత్రులు పరిపాలన అంతా సాగబోతుంది. ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రులు ఇక్కడ స్టేజ్ అయిపోతున్నారు. ఇదే మన జయస్వరాజ్ టీం ఏదైతే ఉందో మరలా 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ రాబోతున్నాము. ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ లో చూపిస్తున్నాం ఇదంతా ఎంత మార్పు చెందింది, అమరావతిని ఎంతవరకు డెవలప్ చేశారు. మన టీం అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ లైవ్ చేస్తాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే ప్రదేశం నుంచి ఇక్కడ ఏదైతే ఆగిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయో సాక్షిగా చెప్తున్నాము. ఏదైతే ఇక్కడ వెనకాల కన్స్ట్రక్షన్ లో ఆగిపోయిన పునాదులతో ఆగిపోయిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మరలా ఇవి ఊపిరి పీల్చుకోబోతున్నావి, మనుషులు ఉండే ప్రదేశంలో ఇది మారబోతుంది. ఏదైతే ఆగిపోయిన ప్రదేశాన్ని మరలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ ప్రదేశం ఎలా డెవలప్ అవబోతుంది, ఎలా జరగబోతుంది అనేది మీ కళ్ళకు కట్టినట్టు మరొక మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మా టీం ఇక్కడికి వచ్చి మీ కళ్ళకు కట్టినట్టు మేము చూపించబోతున్నాం. రాకేష్, అమరావతి నుంచి, జయ స్వరాజ్య టీవీ.